ఆ ఊర్లో వివాహం జరుగుతుంది. వివాహం జరిగినప్పుడు యేసుక్రీస్తును శిష్యులను కూడా పిలిచారు. వివాహంలో అందరూ చాలా సందడి సందడిగా ఉన్నారు. భోంచేసేవాళ్ళు భోంచేస్తున్నారు, ద్రాక్షరసం తాగేవాళ్ళు ద్రాక్షరసం తాగుతున్నారు. ఈ లోపల ఆ వివాహంలో ఓ సమస్య. ఏమిటా సమస్య అంటే ద్రాక్షరసం అయిపోయింది. సాధారణంగా పెళ్లిలో ఏదైనా తక్కువైతే ఊరంతా కోడైగొస్తుంది. ఆర్భాటంగా పెళ్లి ఏర్పాట్లు చేశాడు కానీ కూరలో ఏమి బాగోలేదు, ముక్కలే సరిపోలేదు, మాంసం సరిపోలేదు అనేవాళ్ళు లేరంటారా? ఖచ్చితంగా పెళ్లిలో ఏదైనా తగ్గింది అంటే ఆ కుటుంబ గౌరవము, మర్యాద బజారును పడుతుంది. ఆ వివాహంలో సమస్య వచ్చినప్పుడు బైబిల్లో చక్కని మాట ఉంది. యేసుక్రీస్తుకు ఆ విషయాన్ని తీసుకెళ్లి చెప్పారు, అయ్యా ఈ వివాహ మహోత్సవంలో సమస్య వచ్చింది. ఆ సమస్య ఒకవేళ బయటపడినట్లయితే, అందరికి తెలిసినట్లయితే పరువు పోతుంది. యేసుక్రీస్తు అన్నాడు, ఏమిటా సమస్య? ద్రాక్షరసం అయిపోయింది, అయితే ఆ పాత్రలన్నీ కూడా నీళ్లతో నింపండి, రండి చూద్దాం ఏమైందో. ఏ రీతిగా వివాహంలో సమస్య వచ్చి ఆ కుటుంబము బజార్ను పడబోతున్నప్పుడు దేవుడు కాపాడాడో. 2వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనము, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్ష రసం ఎక్కడుండి వచ్చేనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియక పోయను. గనుక ద్రాక్ష రసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని ఖానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. అన్నాడు, ఒక వివాహంలో సమస్య వచ్చినప్పుడు, పరువు పోబోతున్నప్పుడు, యేసుక్రీస్తుకు ఆ సమస్యను తెలియచేసినప్పుడు యేసు ఏం చేశాడో తెలుసా? మూడో కంటికి తెలియకుండానే ఆ వివాహంలో వచ్చిన సమస్యను దేవుడు సమాధి చేసేసాడు. ఫ్రెండ్స్, దేవుడు దీవిస్తాడా? ఎస్. ఎలా? నీ వివాహంలో వచ్చిన సమస్య మూడో కంటికి తెలియకుండా, నీ కుటుంబంలో వచ్చిన సమస్య మూడో వ్యక్తికి తెలియకుండా, ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బంది ఎవరి దగ్గరకు వెళ్ళి చేచాచుకుండా దేవుడు నీకు జవాబు ఇవ్వాలి ఆశపడుతున్నాడు. ఒకవేళ ఇప్పటికే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోయి ఫలితంగా అన్ని విధాల కష్టాలను, నష్టాలను, ఇరుకు ఇబ్బందులను, వ్యాధి బాధలను, అవమానాన్ని కొంతెచ్చుకున్నట్లయితే, ఒకసారి నా దేవుని వైపుకు తిరుగు, ఒకసారి నా దేవునికి ప్రార్థన చేయి. నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఈరోజు ఎగసి పడుతున్న సమస్యను, తల ఎత్తుకోలేకుండా చేస్తున్న సమస్యను, నలుగురు మధ్య తిరగకుండా చేస్తున్న సమస్యను అద్భుతంగా నా దేవుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టి, దానికి పరిష్కారం ఇచ్చి, నువ్వు తల ఎత్తుకునే విధంగా, తల ఎత్తుకుని తిరిగే విధంగా నా దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యము చేయబోతున్నాడు. నమ్మిన వారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీవు దీవించే దేవుడవు. ఎలా? మమ్మలను పట్టించుకోవడం ద్వారా, మా పరిస్థితులను మార్చటం ద్వారా, మా పరువును కాపాడడం ద్వారా. పట్టించుకుంటావు, పరిస్థితులు మారుస్తావు, పరువును కాపాడతావు, ఫలితంగా మమ్మను దీవించి మా జీవితాలను దీవెనకరముగా మలుస్తావు, మారుస్తావు. ఇంత అద్భుతమైన దేవుణ్ణి దేవునిగా కలిగిన ప్రజలు ధన్యులు. ఆ ధన్యత మా అందరికీ అనుగ్రహించమని. ఎవరెవరు నాయనా నన్నెవ్వరూ పట్టించుకోటల్లా, నా పరిస్థితి ఏమీ బాగోలేదు, తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల, చేసిన అప్పుల వల్ల, తప్పుల వల్ల పరువు పోయింది, మర్యాద పోయింది, తలెత్తుకోలేకపోతున్నాను. నా కొడుకు చేసిన పని వల్ల, నా కూతురు చేసిన పని వల్ల, నా భర్త చేసిన, భార్య చేసిన పని వల్ల, అల్లుడు చేసిన, కోడలు చేసిన పని వల్ల, అయ్యో నేను తలెత్తుకోలేకపోతున్నాను,
కానీ ప్రభువా నన్ను కనికరించు, నన్ను దర్శించు అని ఎవరైతే నాయన ప్రార్థన చేస్తున్నారో వారిని కనికరించి, వారి కన్నీటిని తుడిచి పోగొట్టుకున్నటువంటి నాయన గౌరవాన్ని మర్యాదను తిరిగి మరలా అనుగ్రహించి నీ ఎదుట ఘనమైన సాక్షులుగా మనుషుల ఎదుట నిన్ను మహిమపరిచే ఆత్మీయులుగా వారిని వర్ధిల్లింప చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.